హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అమెరికాలో మేముండే సిటీలో ఇండియన్స్ అంతా కలిపి ఇండియా యొక్క ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేశారు. మేముండే సిటీలో జిందాల్ అనే కంపెనీ ఉంది. ఈ జిందాల్ అనేది ఇండియాకి సంబంధించిన కంపెనీ అనుకుంటా. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా ఇండియన్సే ఉంటారు మ్యాక్సిమం. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇండియన్స్ అంతా ఈ జిందాల్ అనే కంపెనీలో వర్క్ చేస్తారనమాట. వీళ్ళంతా కలిపి ఒక కమ్యూనిటీ లాగా ఏర్పాటు చేసి ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారంట. ఇండియాకి సంబంధించిన ఫెస్టివల్స్ అన్నింటినీ సెలబ్రేట్ చేసుకుంటారు. సో అదేవిధంగా ఇండిపెండెన్స్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి ఈ విధంగా మేముండే సిటీ యొక్క కమ్యూనిటీ హాల్లో ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఏర్పాటు చేశారు. ఈ కమ్యూనిటీ హాల్ అనేది అమెరికాలో ప్రతి సిటీలో ఉంటుంది. ప్రతి సిటీకి ఒక కమ్యూనిటీ హాల్లా ఉంటుంది. అదేవిధంగా మేముండే సిటీలో ఉండే కమ్యూనిటీ హాల్లో వీళ్ళు ఈ ఫంక్షన్ని సెలబ్రేట్ చేశారనమాట. దీనికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. మా కమ్యూనిటీలో చాలామంది జిందాల్కి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మమ్మల్ని కూడా పిలిచారు. ఈ ఫంక్షన్ అనేది ఆఫ్టర్నూన్ 2:30 to 5 o'clock వరకు మాత్రమే. ఎందుకు అంటే ఈ కమ్యూనిటీ హాల్లో అస్సలు ఖాళీ అనేది ఉండదన్నమాట. చాలా వరకు పిల్లలకి కరాటే క్లాసెస్ ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ జరుపుకుంటారన్నమాట. సో లోపలికి వెళ్ళి చూసాక ఈ విధంగా ఉంది. సేమ్ ఇండియన్ రైల్వే థీమ్లో ఏర్పాటు చేశారు. సేమ్ రైల్వే స్టేషన్లో ఎలాగ స్టేషన్ మాస్టర్ ఉంటారు, నెక్స్ట్ అక్కడ స్టాల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా స్టాల్స్ అలాంటివన్నీ పెట్టి మొత్తం ఇండియన్ రైల్వే థీమ్ని మొత్తం సెట్ చేశారు. ఇండియాలో ఉండే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన డ్యాన్సెస్ని యాక్టివిటీస్ని అన్నిటినీ ఈ విధంగా మొత్తం పిల్లలు పెద్దలు పార్టిసిపేట్ చేశారు. వీటన్నింటివి చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీశాను, వాటిని యాడ్ చేస్తాను, చూసేయండి. ఈ విధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్సే కాకుండా ప్రతి రాష్ట్రానికి ఉండే ప్రాముఖ్యతలు, నెక్స్ట్ అక్కడ ఫేమస్ ఫుడ్డు, ఫేమస్ సైట్ సీయింగ్ ప్లేసెస్, వీటన్నింటినీ సెపరేట్ సెపరేట్గా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా ఇలా ప్రొజెక్టర్పై వేశారనమాట.
ఆంధ్రాది ఆంధ్ర, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర ఈ విధంగా ప్రొజెక్టర్లో చూపించారు. అక్కడ ఉండే ఫేమస్ ప్లేస్లు ఏంటి, ఫేమస్ ఫుడ్ ఏంటి, ఆ విధంగా ఇవి కూడా చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీశాను, వాటిని కూడా యాడ్ చేస్తున్నాను, చూసేయండి. సో ఈ విధంగా ఇండియన్స్ అందరితో కలిపి ఇండియా యొక్క ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా ఆనందంగా అనిపించింది. ఒక 2-3 గంటలు ఇండియాలో ఉన్న ఫీలింగ్ కలిగిందనమాట, అంతా ఇండియన్స్ని అక్కడ యాక్టివిటీస్ని అన్నిటినీ చూసి. లాస్ట్లో ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అప్రిషియేట్ చేస్తూ చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చారు. ఈ విధంగా ఇండియాలో లేనప్పటికీ ఇండియా యొక్క ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవటం అనేది చాలా ఆనందం అనిపించింది. అందరికీ మరొక్కసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్.